हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इलांट मरी अपडेट्स कोसम चैनल सब्सक्राइब चेसुकोनी बेल बटन प्रेस चेयंडी। नच्चिनट्लयिते लाइक चेयंडी, शेयर चेयंडी। फ्रेंड्स, एपी राष्ट्र व्याप्तंगा उन्नटुवंटि विद्यार्थुलंदरिकी ఇప్పుడిప్పుడే స్కూల్ సెలవుల గురించి కొత్తగా అప్డేట్ వచ్చిందండి. అలాగే కరోనా కేసులు బాగా పెరుగుతుండడం స్కూళ్లకు సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి. అదేంటనేది వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3333 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులతో కలిసి ప్రస్తుతం దేశం మొత్తం మీద ఉన్న యాక్టివ్ కేసులు 25587 మందికి పెరిగింది. ఇక నిన్న 4435 కరోనా కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. ఇవాళ కొత్తగా 900 కేసులు కొత్తగా నమోదు అవ్వడంతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతుండడంతో ఏ స్కూళ్ళలో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఆ స్కూళ్ళకు హాలిడేస్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా 4 రోజులు సెలవులు పెంచారు. కానీ 4 రోజులు పెంచడంతో ఆ 4 రోజులు నిండేలాగా స్కూళ్ళు నడిపించాలని విద్యాశాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. అంటే ఈ నెల 30వ తారీఖులోపు స్కూల్ హాలిడేస్లు ఉంటాయి కాబట్టి ఈ 4 ఆదివారాలు కలుపుకొని స్కూళ్ళు అయితే నడిపించాలని విద్యాశాఖ తెలపడం జరిగిందండి. అలాగే కరోనా కేసులు ఎక్కువ అవడంతో స్కూళ్లకు హాలిడేస్ మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండడంతో లాక్డౌన్ విధించక తప్పదు అని విద్యాశాఖ చెప్పడం జరిగింది. కేసులు పెరుగుతుండడం విద్యా సంస్థలకు అయితే హాలిడేస్ ఇవ్వబడుతుంది అని చెప్పడం జరుగుతుంది అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.